పెద్దపల్లి జిల్లా మంధని నియోజకవర్గంలో మహనీయుల జయంతి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా మహాత్మా జ్యోతిబాపులే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలను జెడ్పీ చైర్మన్ పుట్టమధు, జక్కు శ్రీహర్షిని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిబాపులే విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి ఉత్సవాలను పుట్టమధు ప్రారంభించారు. చెప్పాలి చదువులు నేర్చుకుంటేనే మా సమాజం పైకొస్తుందని భావించిండ్రు. ఆయనను పుణికి పుచ్చుకున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన జీవిత చరిత్రను తెలుసుకొని భారత రాజ్యాంగం మనకు ఆ రెండింటి ద్వారానే ఇవాళ రెండింటి ద్వారానే ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఒకవేళ రాజ్యాంగమే రాసి ఇవ్వకపోతే నాలాంటి వాడు నచ్చునే కష్టం. ఈ అరసిని ఎస్సీపీ దగ్గర మూసులే కదా. ఎమ్మెల్యే అయిన తర్వాత పూలే వారసులుగా ఎమ్మెల్యే అయిన తర్వాత ఎమ్మెల్యే నిధులు వస్తే మా అన్న తమ్ముల కొడుకులకి, మా అక్క చెల్లెళ్ళ కొడుకులకి, బిడ్డలకి మంచి బెంచీలు కుర్చీలు ఉండాలని ఎమ్మెల్యే నిధులున్నటువంటి బెంచీలు కుర్చీలు వేయించాం. అది కూడా పూలే వారసులు ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి గుంజపడుగులో ఇవాళ ఎవరున్నారు ఇక్కడ ఎక్కువ అంటే ముదిరాజు బిడ్డలు. ఇవాళ నిజమైన ఏది లక్ష్మీ దేవర కళ్యాణం జరుగుతున్నదంటే ఇవ్వాలని అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా పూలే వారసులు ఉన్నటువంటి ఈ గ్రామంలో మొట్టమొదటిగా మనం పూలే గారి విగ్రహాన్ని పెట్టుకొని ముందుకు నడుస్తున్నటువంటి ఇదే పరిస్థితి ఈ నియోజకవర్గం అంతా కూడా రావాలని, ఈ నియోజకవర్గంలో బీసీలు ఎస్సీలు కొట్లాడుకోవాల్సిన పరిస్థితుల నుంచి బీసీలు ఎస్సీలు కలిసిపోవాల్సిన పరిస్థితులు రావడానికి అందరం కూడా జనగామ జిల్లా పాలకుర్తి మండలం ముత్తారం గ్రామంలో